తెలంగాణలో కోటి మంది ఆడపిల్లలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండి చేతి నిండా పని లభించిందని చెప్పారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లోని లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సాంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంట్లో పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు రూపొందించామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 339.73 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 3.70 కోట్ల రూపాయల విలువైన 109,775 చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఎంత ధర లేదు కాదు, కేసీఆర్ కాదు, ఆడబిడ్డలు పెట్టక కాదు కాదు మనం గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాం. పెట్టిందా పేదోళ్ళు ఎవరు మాట్లాడరు, ఆడబిడ్డ కట్నం పెట్టిన మనుషుల్లో ఎవరు మాట్లాడరు. ఎంత పెట్టి ఎంత అనేది కాదు, ఎన్నో చేస్తారు. మనం అది గుర్తు పెట్టుకోవాలి. గత ప్రభుత్వాలు ఏ ఇయ్యలే ఈ బతుకమ్మ గురించి కానీ ఈ దసరా ఉత్సవాల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నదా? ఇలా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దసరా ఉత్సవాల లోపల సర్పంచులను, కార్యదర్శులను పట్టించుకొని ఆ ఉత్సవాలన్నీ కూడా మీరు బాగు చేయాలి, బతుకమ్మ దగ్గర కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయండి అని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆడపడుచుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా సీఎం కేసీఆర్ ఓ అన్నల బతుకమ్మ పండుగకు చీరలు అందిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉచితాలను బంద్ చేయాలని అనడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు బంద్ చేసే సమయం దగ్గర పడిందని విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణ రాగానే మొదలుపెట్టి నేటికి దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. ఇందాక ఆడపడుచులను అడిగింది అమ్మా మరి మోడీ, కాంగ్రెస్ ఇవన్నీ బంద్ చేయాలంటున్నారు. కళ్యాణ లక్ష్మి 116,000 రూపాయలు బంద్ చేయాలంటున్నారు. ఆడపడుచులకు ఇచ్చే, పసుపు కుంకుకి ఇచ్చే ఈ బతుకమ్మ చీరలు బంద్ చేయాలంటున్నారు. ఏం చేయాలి మరి అంటే వాళ్ళ మాట వినకూడదు. కేసీఆర్ గారు ఈ మాదిరి కొనసాగించాలి. వారిని మేము కొనసాగిస్తాం, కాపాడుకుంటాం. తోబుట్టువై మా కన్న తండ్రి లెక్క, ఒక మేన మామ లెక్క ఆదుకుంటాడు, రాష్ట్రాన్ని ఆదుకుంటాడు, బాగు చేసిండు. పెన్షన్లు ఇచ్చి అమ్మమ్మలను, నాయనమ్మలను ఆదుకుంటాడు, రైతులను ఆదుకుంటాడు. కాబట్టి ఏమీ బంద్ చేయకూడదు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఉంటాం. రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వారిని వెన్నుదన్నుగా ఉండి 1000 బలం ఇస్తాం, గెలిపిస్తాం అని చెప్పి దీవించింది. ఇగో ఇది ప్రజలు ఉండే అభిప్రాయం.